భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికైంది లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా పనిచేసింది ఇందిరా ప్రియదర్శిని పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదవ తేదీన జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూల ఏకైక సంతానంగా అలహాబాద్లోని ఆనంద్ భవన్లో జన్మించింది ఇందిరా పేరు ప్రియదర్శిని ఇందిరా ఇందిర పుట్టేసరికి భారతదేశమంతా ఆంగ్లేయుల పాలనలో ఆర్థికంగాను సామాజికంగాను అనేక సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది తాను ఆడుకునే ఆటలు సైతం ఆ సంఘటనలకు అనుగుణంగా ఉండేవి ఇందిరా తాను ఆడుకునే ప్రతి ఆటలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడే ఒక దేశభక్తురాలిగానే తనను తాను ఊహించుకుంటూ ఆడుకునేది ఆమె ఆటలు ఆమెలో దేశభక్తిని ఎంత బాగా నింపాయంటే ఆమె స్వతంత్ర పోరాటంలో చిన్నతనంలోనే తన తోటి వారితో కలిసి పాల్గొనేలా చేశాయి అటువంటి సమయంలో ఇందిరా తన స్నేహితులతో కలిసి వానరసేనని ఏర్పాటు చేసింది మనం పిల్లలమైన స్వాతంత్రం కోసం మనవంతు కృషి చేయాలి అని తోటి పిల్లలకు చెప్తూ ఉండేది గాంధీజీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయన పక్కనే కూర్చొని తమ పిల్లల మద్దతు ఆయనకుందని తెలియజెప్పేది పుణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణులాలైంది రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరింది అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపోయి ఆమెను చికిత్స కోసం స్విట్జర్లాండ్ తీసుకెళ్లారు తల్లికి తోడుగా ఆమె అక్కడే ఒక బడిలో చేరింది ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుదురపడలేదు పైగా అంతకంతకు క్షీణించింది ఇందిరాకు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను ఒంటరిని చేసింది పశ్చిమ విద్యను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచాన్ని ఒంటరితనాన్ని వదిలించుకుంది ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సోమావిల్ కళాశాలలో చదివేటప్పుడు స్వాతంత్రం సంపాదించడం కోసం లండన్లో స్థాపించబడిన ఇండియా లీగ్లో పంతొమ్మిది వందల ముప్పైలో చేరింది ఆ తర్వాత లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీతో స్నేహం ఏర్పడింది ఫిరోజ్తో స్నేహం ఆమె ఒంటరితనాన్ని పోగొట్టింది గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకొని వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూను కోరాడు మహాత్మా గాంధీ ఒప్పించడంతో పంతొమ్మిది వందల నలభై రెండులో ఇందిరా ఫిరోజ్ల వివాహం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అయి కారాగారానికి వెళ్లి పంతొమ్మిది వందల నలభై మూడు మే పదమూడున విడుదలైంది కారాగారంలో ఉండగానే ఆమెకు మగ పిల్లాడికి తల్లైంది ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టింది దేశం కోసం పని చేయాలనే తపన ఆమెలో అప్పుడు మొదలైంది ఇందిర ఎన్నో సంవత్సరాల పాటు నెహ్రూ గారి వెనకాలే ఉన్న అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిబ్రవరి రెండున భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు సెప్టెంబర్ ఎనిమిదిన ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించాడు ఇది ఆమెలో భావాన్ని కలగజేసింది అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించడం భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు ఆమెకు జీవితం పట్ల అవగాహనను ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది నెమ్మదిగా నెహ్రూ గారి స్నేహితులతోనూ రాజకీయ నాయకులతోనూ సంభాషణలో పాల్గొనడం ప్రారంభించింది పంతొమ్మిది వందల అరవై రెండు చివరిలో చైనా భారత సరిహద్దుపై వివాదం చెలరేగి అస్సాంలో తేజ్పూర్ చైనా దాడికి గురైంది అటువంటి సమయంలో ఆర్మీ చీఫ్ హెచ్చరికను గాని స్నేహితుల మాటలను కానీ తండ్రి చెప్పినది కానీ వినకుండా అస్సామీలకు ధైర్యాన్నిచ్చి వారిని కష్టాలకు వేయమనే నమ్మకాన్ని వారికి ఇవ్వడానికి ఇందిరా ఒంటరిగా తేజ్పూర్ ప్రయాణం చేసి వెళ్లారు చైనా వారు వెనక్కి తగ్గేదాకా తాను తేజ్పూర్ వదలనని వారి వెన్నంటి ఉంటానని అక్కడికక్కడ ప్రజలకు ధైర్యం చెప్పారు అయితే ఆమె వచ్చిన రోజే చైనా వారు వారి సేనలను ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు రాజకీయ వర్గాలలోనూ ప్రజలలోనూ నెహ్రూ పట్ల వ్యతిరేకత మొదలైంది ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఇందిరా తండ్రి పరిస్థితిని గమనించి నెహ్రూ తన వద్దకు వచ్చే వారి సమస్యల పరిష్కారానికి కొన్ని కఠినమైన విషయాల పరిష్కారానికి ఇందిరా సహాయం తీసుకోవడం ప్రారంభించాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె తీసుకున్న చర్యలు ఆమె పద్ధతి పట్టుదల నెహ్రూకి ఆమె నాయకత్వం పట్ల ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రధాని పదవిని చేపట్టిన శాస్త్రి గారు తష్కెన్ నగరంలో పంతొమ్మిది వందల అరవై ఆరున జనవరి పదిన గుండెపోటుతో మరణించడం ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించింది నేటి వరకు కూడా మరో మహిళ ఆస్థానాన్ని చేపట్టలేదు ఆమె ధైర్యం సమయస్ఫూర్తితో చర్యలు గైకొనే రీతి ఆమెను ఎన్నో సంవత్సరాలు ప్రధాని పదవిలో ఉండేటట్లు చేశాయి ఆమె తిరుగులేని ఆధిక్యతతో గెలిచింది ఆమె తనపై అత్యాయత్నం జరగవచ్చని అనుమానిస్తూనే ఉంది ఆమె తన మరణం హింస వల్ల వచ్చిన ఆశ్చర్యం లేదని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరి రక్తపు బొట్టు ఇంకిపోయే వరకు తాను దేశం కోసం శ్రమిస్తానని ప్రజలపై తనకు గల ప్రేమను ఎవరూ చంపలేరని పత్రికల్లో ప్రకటించింది ఆమె అనుకున్నట్లుగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఆమె అంగరక్షకులే ఆమెను కాల్చి చంపారు ఆమెను చంపిన ఇద్దరు అంగరక్షలు సిక్కులే స్వర్ణ దేవాలయం దెబ్బ తినడం వలన ఏర్పడిన ద్వేషానికి బలైపోయింది